Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.
ఉన్నదయ్యా అందువల్లమా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసునామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసునామం దురాత్మలను పారద్రోలే దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్యనామం దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్యనామం దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్యనామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఆమేన్ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా ఆమేన్ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం ఋతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం ఆమేన్ సృష్టిని శాసించగలిగిన మృతులను లేపగలిగిన శక్తి కలిగినది ఆమేన్ సంస్థను లేపించగలిగిన శక్తి కలిగినది మృతులను లేపగలిగిన ఆమేన్ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా హల్లెలూయా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా 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 యేసయ్య నామములో శ్రీ యేసయ్య నామములో ఇన్నాళ్ళు మనసులో నలిగిపోయింది, పిండేస్తుంది. ఎన్ని సంవత్సరాలు అవమానం ఎదుర్కొందో, ఎన్ని సంవత్సరాలు ఈ బాధ, ఈ వేదన, అబ్బా ఈ వేదన తనలో తాను నలిగిపోయింది. కానీ ఎన్నాళ్ళు తనలో తాను నలిగిపోద్ది, ఎన్నాళ్ళు వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఏమండి అత్తిని అంటారు, కొంతమంది ఇది తాగంటారు, అక్కడికి వెళ్ళి అంటారు, ఇది చెయ్యి అంటారు, అది చెయ్యి అంటారు, ఎన్నాళ్ళు ఎన్ని చేస్తుంది? ఎన్ని తాగినా, ఎన్ని తిన్నా, ఎన్ని మింగినా, ఎంతమందికి దండం పెట్టినా, ఎన్ని చేసినా తనకి దేవుడు కలగజేయలేదు. కానీ దేవుని పాదాల దగ్గరకు వచ్చి మోకరించి ఏడుస్తూ మర్ర పెట్టిందయ్యా, నా కన్నీటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు నీవేనయ్యా, నా బాధను తొలగించగలిగిన దేవుడు నీవేనయ్యా, నా అవమానానికి ప్రతిగా సన్మానానిగా మార్చగలిగిన దేవుడు నీవేనయ్యా. మోకరించి మొర్ర పెట్టిందండి, మొర్ర పెట్టిందండి. దేవుడు తన మొర్ర ఆలకించాడు. జరిగిందేంటి చెప్పనా? ఆ రోజే తన లాస్ట్ ఏడవటం, ఇక మళ్ళీ ఏడ్చే పరిస్థితి, మనసులో నలిగిపోయే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు నుండి ఆమె సంతోషంగా ఉండే భాగ్యం దేవుడు ఇచ్చాడంట. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.
మీరు మొర్ర పెట్టగలిగితే, మీరు మొర్ర పెట్టు దినమున మీ అవమానాన్ని సన్మానంగా దేవుడు, ఇక అదే మీకు లాస్ట్ కన్నీరిక, మళ్ళీ ఇక ఏడవాల్సిన పరిస్థితి మీకు. ఎంతమందికి చెప్పి ఏడుస్తారు మీరు? అనవసరం. మోకరించి దేవుడికి చెప్పి ఆడవండి. మీ కన్నీటిని ఆయన నాట్యంగా మారుస్తాడు, మీ రోదనను ఆయన ఉల్లాసంగా మారుస్తాడు, మీ గోనె పట్టను స్తుతి వస్త్రంగా మారుస్తాడు, ఓ మీ అరణ్య రోదనను ఆయన ఉల్లాసంగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో అదే అంటాడు, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువు, అది ఏదైనా కానీ నా శత్రువు వెనక్కి తిరుగుతుంది, యెహోవా నా పక్షమున ఉన్నాడు అని నేను దాన్ని బట్టి తెలుసుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. ఆసా అనే ఒక రాజు ఉన్నాడు. ఆసా అనే రాజు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఎలా ఉందో చెప్పిన ఆసా రాజు పరిస్థితి నెమ్మదిగా ఉన్నాడు. యుగ్ధాలే లేవండి. అసలు దేవుణ్ణి నమ్ముకుంటే ఏం లేవేనికి? ఆయన అంటాడు దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనం అంటాడు, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేశాడు. చుట్టూ ఏం కలగజేశాడు? నెమ్మది ఉంది. ఇక యుగ్ధాలే లేవు, నెమ్మదిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఎన్నాళ్ళు నెమ్మదిగా ఉన్నాడు చెప్పిన 15వ అధ్యాయంలో ఆఖరి వచనం చదవండి. ఆసా ఏలుబడి అందు 35వ సంవత్సరం వరకు యుగ్ధములు జరగలేదు. అంటే 35 సంవత్సరాలు యుగ్ధాలు జరగల, 35 సంవత్సరాలు యుద్ధం లేదు, పోరాటం లేదు. ఎవరు నమ్ముకున్నందుకు? మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించాం, నమ్ముకున్నాం కనుక మనకి యుగ్ధాలే. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు యుగ్ధాలు లేవు. అబాయంత నెమ్మది. ఇక మనం నిరభ్యంతరంగా తిరగొచ్చు, మనం పట్టణాన్ని కడదాం, గోపురాన్ని కడదాం, అలా కడదాం, ఇది కడదాం అన్నారు. అలా కట్టేసి వృద్ధి నొందిరి అనే మాట మనం చూస్తాం. అంటే నెమ్మది మాత్రమే కాదు, అభివృద్ధి కూడా దేవుడు వారికి ఇచ్చాడండి. బాగా అభివృద్ధి చెందాడు. ఎవరు నమ్ముకొని అభివృద్ధి పొందాడు? ఎవరు నమ్ముకుంటే అభివృద్ధి వచ్చింది? ఎవరు నమ్ముకుంటే నెమ్మది వచ్చింది? ఈరోజు మీరు దేవుణ్ణి నమ్ముకుంటున్నారా? దేవుని మీద నమ్మకం పెట్టుకున్నారా? దేవుడు ఉన్నాడు, ఆయన ఏదైనా చేస్తాడు అనే నమ్మకం పెట్టుకోండి. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే, ఇప్పుడు ఇలా నమ్ముకున్నాడా? 35 సంవత్సరాలు నెమ్మది ఇచ్చాడా? ఇక యుగ్ధం అనేది మర్చిపోయాడా? ఇక అయితే అయినా సరే తనకంటూ కొంత ఆ యుగ్ధానికి సంబంధించిన వాళ్ళని కేటాయించి, వెళ్ళేమో డాల్ వేయటానికి, వెళ్ళేమో ఈట్లు వేయటానికి అంటూ కొంతమందిని కేటాయించుకొని ఉంచుకున్నాడు. ఎందుకైనా మంచిదని ఉంచుకుంటారన్నమాట రాజులు. తన సైన్యాన్ని ఉంచుకుంటారు, వాళ్ళని పోషిస్తారు. ఇప్పుడు మన దేశంలో కూడా మరి మిలిటరీ వాళ్ళు అంటారు చూడండి, వాళ్ళే మన సైన్యం అనమాట. ఈ సైన్యాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. మీకు వాస్తవం చెప్పిన, 1 క్వాలిటీ ఫుడ్ తినేది ఎవర్రా అంటే భారతదేశంలో వాళ్ళేనండి. కారణం, మన దేశంలో మనందరం శాంతితో సుఖంగా సంతోషంగా ఉన్నాం. ఏ దేశస్తులు వచ్చి మనమే దాడి చేయకుండా మనం సంతోషంగా సుఖంగా ఉన్నారంటే దానికి గల కారణం, మన దేశం చుట్టూ కాపలాదారులుగా వాళ్ళు ఉండి కాపలా కాస్తున్నారండి. ఇంకో వాస్తవం చెప్పిన, 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉండేది వాళ్ళేనండి. నిద్రలో ఉన్నప్పుడు సరే వాళ్ళకి ఆ సైరన్ మోగిద్దంట, సైరన్ మోగంగానే ఎప్పుడు 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉండేది వాళ్ళే. నిమిషంలో బట్టలేసేసుకుని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారంట అండి. అంత స్పీడ్గా వాళ్ళు రియాక్ట్ అవుతారంట. 1 ఫుడ్ వాళ్ళకి పెడుతూ, అన్నింటిలో 1 మనం ఏసీ కొనాలంటే 35,000, అదే వాళ్ళు కొనాలంటే 14,000 ఏసీ ఇచ్చేస్తారు వాళ్ళకి. అంటే అంత తేడా ఉంటుంది. వాళ్ళు ఏది కొనాలన్నా అలా ఉంటుంది. అయితే వాళ్ళకి అన్ని సూపర్ ఉంటుంది, అతి తక్కువ ధరలో. ఎందుకంటే వాళ్ళు మన దేశంలో 1, మన దేశాన్ని కాపాడుతుంది వాళ్ళే అని. అలాంటి సమయంలో వాళ్ళకు కూడా చూడండి, ఇక్కడ ఈ ఈయన పరిపాలనలో, ఆసా పరిపాలనలో అలాంటి సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. అలాంటి సైన్యాన్ని బాగానే ఉంది, నో ప్రాబ్లం, హ్యాపీ జోన్లో ఉన్నాడు ఆయన, నో ప్రాబ్లం జోన్లో. ఒకనొక రోజున ఏం జరిగిందంటే, మనం ఒక రోజున సంతోషంగా ఉన్నా సరే చుట్టుపక్కల వాళ్ళు ఎలా వేసేద్దామా, దెబ్బ ఎలా వేద్దామని చూస్తాడు. మన విరోధి కూడా మనల్ని ఎలా దెబ్బ కొడదామని చూస్తూ ఉంటాడు. ఎలా దెబ్బ కొడదామని చూచాడు, ఏ సమస్య లేదు, ఇక ప్రశాంతంగా కాలాలు చదువుకొని 35 సంవత్సరాలు యుద్ధమే లేదు, ఎలా ఉంటాడు, రిలాక్స్ అయిపోయాడు. ఇక ఆ రిలాక్సేషన్ టైంలో ఇప్పుడు వచ్చేసాడండి. ఎంతమంది నేసుకొని వచ్చాడు చెప్పన? 1,000 సైన్యంతో వచ్చాడండి. 1,000 అంటే 10 లక్షల సైన్యంతో వచ్చాడు. అంత మాత్రమే కాదు, 300 రథాలు వేసుకొని వచ్చాడు. ఒక్కొక్క రథం మీద కొన్ని 100 మందికి సమాధానం చెప్పొచ్చు. అలాంటి రథాలు 300 వేసుకొని వచ్చేసాడండి. ఇప్పుడు ఇన్ని రథాలు వేసుకొని 10 లక్షల మంది సైన్యంతో శత్రు వచ్చేసాడండి. వచ్చేసి, నా స్ట్రెంగ్త్ ఇది, ఎదుర్కోగలవా? నీ వల్ల అయితే ఎదుర్కో, లేకపోతే చేతులెత్తే. ఏంట్రా నీ దేవుడు చూసి మెడిసిపడిపోతున్నావు, నిన్ను దేవుడు ఎలా కాపాడతాడు చూస్తాను అంటూ ఒక తాకిది పంపించాడండి. ఈ తాకిది చూడంగానే 1-2 ఏకమైపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి?
ఏం చేయాలి? అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలి? అర్థం కాని పరిస్థితి. అప్పుడు ఆయన చేసిన పని ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, 14:2 గ్రంథంలో 11వ వచనంలో అద్భుతమైన ప్రార్థన అండి. ఈ ప్రార్థన నేను చదివితేనే బాగుంటుంది, కాస్త మీరు చూడండి. ఎందుకంటే ఈ ప్రార్థన చదవడం నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఈ ప్రార్థన వినండి. ఆయన ఎంత బాగా ప్రార్థన చేశాడో చూడండి. రాజయ్యుండి ఎంత తగ్గింపుతో ప్రార్థన చేశాడు. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, ప్రార్థన అనే దానికన్నా మొర్ర ఇది ఎక్స్ట్రీమ్ అన్నమాట. నెంబర్ వన్గా ఈయన మొర్ర పెట్టి ఏమని మొర్ర పెడుతున్నాడు? యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరు లేరయ్యా. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నారా మాతృలను నీ పైన జయమంద నీయకము అని ప్రార్థింపగా చూడండి, చూడండి ప్రార్థించాడు, మొర్ర పెట్టాడు. నీవు తప్ప ఇకెవరు లేరయ్యా ఈ పరిస్థితుల్లో. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా ఈ బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరయ్యా. మా దేవా యెహోవా నిన్నే నమ్ముకున్నామయ్యా, నిన్ను బట్టే ధైర్యంతో ఈ యుద్ధానికి మేము బయలుదేరి వెళుతున్నామయ్యా, దయచేసి ఈ నరమాత్రులు నీ పైన జయం పొందనీకయ్యా అంటూ మొర్ర పెట్టడు, ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే జరిగింది ఏంటో ఒక్కసారి చూడండి. 12వ వచనం కారణం చూద్దాం. యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుట యూదా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి, వారిని ఏం చేశారంటే దేవుడు మొత్తాడంట, వారు పారిపోయారు. ఇంకా మనం చూస్తే యెహోవా భయము చేతను ఆయన సైన్యము భయము చేతను పారిపోయిరి. యెహోవా తన సైన్యంతో వచ్చేశాడు, ఆయన తన సైన్యం దిగొచ్చేశారంట. ఈయన ఏం చేస్తుంటే ఎలాగా చేతులు ఎత్తి మొర్ర పెడుతున్నాడు, ప్రభువా ఈ సైన్యం చేతుల్లో మేము ఓడిపోకుండా బలం లేని మాకు సహాయం చేయడానికి నీకన్నా ఎవరు లేరయ్యా, మేము ఓడిపెట్టట్టున్నామయ్యా, మాకు సహాయం చేయ్యా, ఏడుస్తూ ప్రార్థన చేశాడు, మొర్ర పెట్టాడు. ఇప్పుడు దేవుడు తన సైన్యంతో కూడా దిగొచ్చేశాడంట. సైన్యంతో దిగొచ్చి ఒక్కసారి అట్ట మొత్తాడంట. మొత్తగానే పారిపోయారు, వీళ్ళంతా పారిపోయారండి, మొత్తం పారిపోయారు. చప్పలు కొడి దేవుని కనపరచండి. హల్లెలూయా. ఆ కింద వాళ్ళ కొల్ల సొమ్ము ఎంత విస్తారంగా ఉందో చూడండి. ఆ విస్తారమైన కొల్ల సొమ్ము అంతా తిరిగి తెచ్చుకున్నారంట వీళ్ళు. ఒక్కసారి మనం పరిశీలిస్తే వీళ్ళు ఏం చేస్తే శత్రువులు వెనక్కి తిరిగి పారిపోయేటట్టు చేశాడండి దేవుడు. మళ్ళీ చెప్పాలి ఎవడైనా ఆత్మహత్య చేసుకోవడానికి త్వరపడితే వాళ్ళ నరకానికి వెళ్ళిపోతారు. ఆత్మహత్య కన్నా నేను చెప్తున్నా, నువ్వు మోకరించి మొర్ర పెట్టగలిగితే నీ అవమానాన్ని సన్మానంగా మార్చే దేవుడు దిగొస్తాడు. నీకున్న శత్రువును మిత్రుగా మార్చే దేవుడు దిగొస్తాడు. నీ శత్రువును నీ ముందు పారిపెట్టడం చేస్తాడు. మోకరించి మొర్ర పెట్టడం ప్రారంభించండి. హల్లెలూయా. మనం మొర్ర పెడదాం. మొర్ర పెట్టు దినమున మన శత్రువు వెనక్కి తిరుగుతాడు. 2వ పాయింట్, మొర్ర పెట్టు దినమున మన శత్రువు మిత్రుడవుతాడు. 3వది, మొర్ర పెట్టు దినమున అవమానం సన్మానంగా మార్చబడింది. ఇప్పుడు మీకు వచ్చే కష్టాలలో సమస్యలలో మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏమిటో చెప్పండి. ఎలా మొర్ర పెడతారు ఒక్కసారి ఇప్పుడు స్టైల్ చూపించండి దేవుని ముందు. మొర్ర పెట్టినప్పుడు మనం చేయాల్సిన స్టైల్, మోకాళ్ళు వేయాలి, 2 చేతులు పైకెత్తాలి, కమాండ్ స్టార్ట్ చేయండి. ఎవరు మట్టుకు వారు ప్రపంచాన్ని మర్చిపోండి, మోకరించండి, కన్నులు మూసుకోండి, 2 చేతులు పైకెత్తి, మా దిక్కు నీవేనయ్యా, మా దేవుడవు నీవేనయ్యా, నీవు తప్ప వేరు దిక్కు మాకు లేరయ్యా, వేరు శరణం మాకు లేరయ్యా. అయ్యా ఈ తట్టుకోలేని వేదన, ఈ తట్టుకోలేని అవమానం, ఈ తట్టుకోలేని సమస్య, మాకు మించిపోయిన సమస్యలయ్యా, అయ్యా నిలవనివ్వటం లేదయ్యా ఈ సమస్యలు. ఈ పరిస్థితులలో నీవే మాకు సహాయం చేయాలి, ఈ పరిస్థితుల్లో నీవే మమ్మల్ని ఆదుకోవాలి, నీకు మొర్ర పెడుతున్నామయ్యా, దయచేసి మమ్మల్ని ఆలకించండి, అంగీకరించండి ప్రభువా. దేవుని సన్నిధిలో చేతులు రెండు పైకెత్తి, మా దిక్కు నీవేనయ్యా, నీకే మొర్ర పెడుతున్నాం, నిన్ను బతిమాలుకుంటున్నామయ్యా. ఈ పరిస్థితులు మార్చగలిగిన వాడివి, మా సమస్యలు తీర్చగలిగిన వాడివి మీరేనయ్యా. దయచేసి మీకు మొర్ర పెడుతూ ఉండగా మమ్మల్ని ఆదుకోండి ప్రభువా. అయ్యా రాజులు నీకు మొర్ర పెట్టినప్పుడు వారిని ఆదుకున్నావు కదయ్యా. అయ్యా హన్న తన అవమానంలో మొర్ర పెట్టినప్పుడు హన్నాను ఆదుకున్నావు కదయ్యా. అయ్యా మేము మొర్ర పెట్టు దినమున మమ్మల్ని ఆదుకునే దేవుడు అయ్యా, దయచేసి మమ్మల్ని ఆదుకోండి అయ్యా. 2 చేతులు పైకెత్తి మీరు మొర్ర పెట్టండి. 1 నిమిషం ప్రభుకి మొర్ర పెట్టండి. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు, ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు. ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సన్నిధిలో మనం మొర్ర పెడదాం. చేతులెత్తి ప్రభుకి మొర్ర పెట్టండి. ప్రభువా ప్రభుకి మొర్ర పెట్టండి. మీ బాధలు, మీ కష్టాలు, మీ కన్నీళ్లు తుడిచే రోజుని, ఓ మీ జీవితంలో అద్భుత కార్యాలు ప్రభు జరిగించే రోజు ప్రభు వైపు చేతులు చాపి మొర్ర పెట్టండి. నేను మొర్ర పెట్టు దినమున నా శత్రువు వెనక్కు తిరుగును, యెహోవా నా పక్షమున ఉన్నాడని నేను
నేను తెలుసుకుందను. దేవుడు మీ పక్షాన ఉన్నారని మీరు తెలుసుకుంటారు. ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉన్నారు. మన శత్రువు వెనక్కి తిరిగి వెళ్ళేటట్టు చేస్తారు. రెండు చేతుల పైకెత్తి కన్నీరు కారవండి, మొర్ర పెట్టండి. ఇప్పుడైనా మీరు మొర్ర పెట్టండి. ఇన్నాళ్ళు మొర్ర పెట్టని వారు ఇప్పుడైనా మొర్ర పెట్టండి. ఇప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకోండి. నీవే నా దిక్కయ్యా, నీవే నా దేవుడవయ్యా, నీ పాదాలు పట్టి వేడుకుంటున్నానయ్యా, నీ శరణు వేడుకుంటున్నానయ్యా. రాజులు నీ శరణు వేడుకున్నారయ్యా, అధికారులు నీ శరణు వేడుకున్నారయ్యా, గొప్పవారు గనులు నీ శరణు వేడుకున్నారు. నీ శరణు వేడుకొని నీకు మొర్ర పెట్టిన వారందరినీ గణపరిచిన దేవుడవయ్యా, నీకు మొర్ర పెడుతున్న నన్ను దయచేసి ఆదుకోండి ప్రభు, దయచేసి నన్ను రక్షించండి ప్రభు. చేతులెత్తి మొర్ర పెడుతున్న ప్రియ దైవ జనాంగమా, మీ ముందు ప్రభు నిలబడున్నారు నమ్మండి, మీ ముందు ప్రభు నిలబడున్నారు నమ్మండి, ఆయన మీ వైపే చూస్తున్నారు నమ్మండి, మీ ప్రార్థన వింటున్నారు నమ్మండి, మీ కన్నీటి తుడుస్తారు, ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయ్యా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, యొక్క ఉపవాస కూడికలో ఇంతవరకు కూడా దావీదు నిలబెట్టుకుని నాతో మాతో మాట్లాడి ప్రభువా మమ్మల్ని బలపరిచిన దేవా, నీకే స్తోత్రములు నాయన. నిజముగా నీకు మొరపెట్టి వారిని ప్రభువా అయ్యా నువ్వు ఖచ్చితముగా నాయన ఏ సమస్య అయితే మొర పెడుతున్నారో అమ్మ నాయన ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వబోతున్నందుకు స్తోత్రములు. మా దుఃఖ దినాలు సమాప్త పరిచినందుకు నీకే స్తుతులు స్తోత్రములు నాయన. మా కష్ట దినమును నాయన మా బాధలలో మా వారెవ్వరు మమ్మల్ని ఆదరించరు కానీ ప్రభువా నువ్వు ఆదరించి మాకు సహాయం చేసే దేవుడవు అయ్యా. నీవే దిక్కనుకుంటూ నాయన నీ పాదముల చెంత ప్రార్థిస్తున్నా ప్రతి బిడన కూడా నాయన ఈ ఉదయ కాలమందు ప్రభువా అయ్యా నువ్వు నాయన వారికి సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నీకు స్తోత్రములు. నీ ఒక్కడే నమ్మదంటువంటి దేవుడవు, అమితముగా ప్రేమించే దేవుడవయ్యా. ఇదొక్క మనుషుల వైపు చూడకుండా, పరిస్థితుల వైపు చూడకుండా ఎవరైతే నీ వైపు చూస్తారో వారిని ప్రభువా ఖచ్చితంగా ఈ స్థలములో ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించబోతున్నందుకు నీకు స్తోత్రములు. ప్రతి బిడొక్క పరిస్థితులను నువ్వు మార్చబోతున్నందుకు నీకే స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్కరిని కూడా నాయన అయ్యా నీ వైపు చూచే నేత్రము దయచేయండి. మనుషులతో గడపడ కన్నా నీ పాదముల చేత మోకరించి నాయన గొప్ప ఆశ నీ దగ్గర దొరుకుతుంది కాబట్టి అయ్యా నీ దగ్గర పొందుకునే భాగ్యము ప్రతి బిడకు మీరు దయచేయండి. మరొక్కసారి ఏ బిడ అయితే నాయన నీ సన్నిధిలో నాయన మొర పెట్టారో ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున వచ్చినాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, కుటుంబం అందరికీ నా వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు అండి. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఓవర్ బ్లీడింగ్తో చాలా బాధపడ్డాను 2 నెలలు తర్వాత. అది ఏంటని తెలుసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు, నీకు గర్భసంచి తేడా వచ్చిందమ్మా, నీకు సర్జరీ చేయాలన్నారు. సరే అని చెప్పి ఇక్కడ సర్జరీకి ప్రిపేర్ అయ్యాను. సర్జరీకి తీసుకొని వెళ్ళారు. ఆపరేషన్ చేయించుకుంటున్నానని ఆపరేషన్ హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్ థియేటర్కి 7 గంటలు తీసుకెళ్లారండి. 7 గంటల నుంచి దాదాపు 4 వరకు చేశారు. ఎందుకంటే లోపలన్నీ పేగులు మొత్తం అతికిపోయాయి. చాలా క్రిటికల్ అయిపోయింది ఆపరేషను. ఏమవుతానో తెలియదు పరిస్థితుల్లో ఉన్నాను నేను. అయితే అప్పుడు దేవుడి కృపను బట్టి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగి ఈ స్వస్థతనిచ్చి దేవుడి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. అదంతా దేవుడి కృప, దైవజనుల ప్రార్థన. దైవజనులు ప్రార్థన చేసేటప్పుడు అన్నారు, నువ్వు క్షేమంగా వెళ్ళి థియేటర్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటారమ్మా, నీకేం కాదన్నారు. దేవుడు అలాగే తోడుగుండి డాక్టర్ల ద్వారా అంత సీరియస్ కండిషన్లో కూడా నాకు జయమిచ్చి బ్రతికించి ఈరోజు సజీవ లెక్కలు ఉంచినందుకు దేవునికి స్తోత్రం. మళ్ళీ అదే గర్భసంచి రిపోర్ట్ ఏమో పైకి పంపించారండి. గడ్డ తీసి మళ్ళీ 7 రోజులు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ గడ్డలో క్యాన్సర్ ఉందమ్మా అని చెప్పారు ఆ టెస్ట్లో. మళ్ళీ క్యాన్సర్ ఏంటి ప్రభు అని చాలా ఆ రోజు దిగులు పడ్డాను. అయినా సరే దేవుడి మీద ఆధారపడ్డాను, నాకు ఏమైనా సరే దేవుడు ఉన్నాడు చూసుకుంటాడని. అప్పుడు వెంటనే అమ్మగారికి అయ్యగారికి చెప్పాను. చిట్నాలు ప్రేయర్ అయితే అక్కడ ప్రార్థన చేయించారు సంఘంతో. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను, మొత్తం స్కానింగ్లు అన్నీ తీశారు. మళ్ళీ సర్జరీ చేయాలమ్మని అన్నారు. సర్జరీ ఏంటంటే ప్రభు, మళ్ళీ మొన్ననే చేయించుకున్నాను, 1 వారం కూడా కాలేదు, మళ్ళీ నాకు ఆపరేషన్ అనేసి అనుకున్నాను, అయినా దేవుడు నాకు శక్తినిస్తాడని చెప్పి అమ్మగారు అయ్యగారితో చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. వారు నన్ను చాలా బలపరిచారండి.
ధైర్యంగా ఉండమ్మా, నువ్వు ధైర్యం కోల్పోవద్దు, విశ్వాసం ఉంచి దేవుడి మీద నీకు అద్భుత కార్యం చేస్తారు, నువ్వే ఒక సాక్షిగా నిలబడతావమ్మన్నారు. ఆ విధంగా దేవుడు ఈరోజు సాక్షిగా నిలబెట్టాడండి. అయితే ఆపరేషన్ హాస్పిటల్కి వెళ్ళాను ఆపరేషన్ కోసం, దగ్గరుండి అమ్మగారు నన్ను జాయిన్ చేసి మొత్తం డాక్టర్గారితో సిస్టర్ గారితో మాట్లాడారు. తల్లిలా ఉండి నన్ను ఆదరించి బలపరిచి నా కోసం ప్రార్థన చేశారు, ఎంతగానో ధైర్యపరిచారు. నువ్వు చూస్తావమ్మ కార్యం, నువ్వు సాక్ష్యం చెప్తావన్నారు. అంత ధైర్యపరిచిన దేవుడే నన్ను అలాగే ధైర్యంచన్నావు కన్నా, దేవుడా నాకు శక్తి నువ్వు, తట్టుకునే శక్తి నువ్వు. ఎందుకంటే ఆల్రెడీ 2 ఆపరేషన్లు పిల్లల కోసం అయిందండి, మళ్ళీ మొన్ననే అయింది, ఇది 4 ఆపరేషన్ అని. ఏమవుతానని భయం అయితే నాకు లేదు, కానీ తట్టుకునే శక్తి నాకు ఇవ్వన్నాను. అలాగే దైవజనులు చెప్పిన వాక్యం, శుక్రవారం శనివారం ఆదివారం వాక్యం ద్వారా కూడా నేను చాలా బలం పొందుకున్నాను. దేవుడు ప్రతి ఒక్క వాక్యం నాతోనే మాట్లాడారు. ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. మళ్ళీ అది ఏంటంటే, ఆ ఆపరేషన్ అయినా కూడా అది క్లియర్గా రిపోర్ట్ వస్తేనే ఇంకా దానికి ఏ ట్రీట్మెంట్ ఉండదండి ఆ క్యాన్సర్కి. అదే రిపోర్ట్ నార్మల్ లేకుండా ఏదైనా తేడా వస్తే ఇంకా జీవితాంతం ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి. అది చాలా భయంకరమైన వ్యాధి. దేవుడు కృపను బట్టి ఆ వ్యాధిని దేవుడు నాకు సంపూర్ణ విడుదల ఇచ్చారు. అది మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత రిపోర్ట్ పైకి పంపించి మళ్ళీ టెస్టులు చేశారు. ఆ రిపోర్ట్లో కూడా దేవుడు నార్మల్ రిపోర్ట్ ఇచ్చారండి, ఏ క్లియర్ లేదు. మళ్ళీ డాక్టర్ గారు అన్నారు, నీకైతే మళ్ళీ రేడియేషన్ ఉంటుందమ్మా, కరెంట్ పెట్టాలన్నారు. సరే మళ్ళీ వారం రోజుల తర్వాత రమ్మన్నారు. మళ్ళీ ఆ రిపోర్ట్ పట్టుకొని వారం రోజుల తర్వాత వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేశారు. అందులో కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా నీకు ఆ రేడియేషన్ కూడా అవసరం లేదమ్మా, అంత క్లియర్గా ఉంది, బాగానే ఉంది, నీకు ఇంక ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. ఇదంతా కేవలం దేవుడు చేసిన అద్భుత కార్యం అండి, ఆయనకి మహిమ చెల్లిస్తున్నాను. నేను ఒకటే విశ్వసించాను, ఫస్ట్ దేవుడు ఉన్నారు, తర్వాత దైవజనుల కుటుంబం ఉన్నారు. సంఘం 3 సంఘాలు ప్రార్థించారు, ఎంతో భారం కలిపి ప్రార్థించారు. విజ్ఞాపన రథలు కూడా పెట్టారు, ప్రార్థన శిబిరంలో కూడా పెట్టారు. ఇదంతా నాకంటే ఎక్కువగా, మా కుటుంబం అంటే ఎక్కువగా దైవజనుల కుటుంబమే భారం కలిపి అన్నిటితో ప్రార్థన చేశారు. నిజంగా ధైర్యంగా చెప్పగలను వాళ్ళ ప్రార్థన వల్ల నేను ఈరోజు విధంగా ఉన్నాను. దేవుడు కృప అయితే తర్వాత దైవజనులు, తర్వాత మీ సంఘమైన మీ అందరి ప్రార్థన నా కోసం ఎంత ప్రార్థించారు. మరి ఎంత స్థితిలో కూడా ఉన్నానంటే అది కేవలం దేవుడు కృప. ఏమిచ్చాను, రుణం తీర్చుకోలేను. అన్యులైతే వచ్చి అన్నారు, ఇది కేవలం నీ దేవుడు చేసిన మేలేనమ్మా, అసలు నేను నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు అని అన్యులు కూడా నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఇలా మాట్లాడారండి. ఇది దేవుడికే మహిమ చెల్లిస్తున్నాను. మరొక్కసారి దైవజనుల కుటుంబం అందరికీ నా వందనాలు, ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలు. దేవుడు చేసిన అద్భుత కార్యం బట్టి దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గార్లు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్
ప్రతి నెల మొదటి వారంలో సోమవారం ఇష్టలంకలో, బుధవారం మటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.